హాయ్ ఫ్రెండ్స్, తిరుమల కొండ పైన శ్రీవారి ఆలయంతో పాటు చాలా హిస్టారికల్ ప్లేసెస్ అయితే ఉన్నాయి. మీకు గనక 5 నుండి 6 గంటల సమయం ఉంటే ఈ ప్రదేశాలను చుట్టి రావచ్చు. అక్కడ లొకేషన్స్ అయితే చాలా బాగుంటాయి. కేవలం 150 రూపాయలతో మీరు ఆ ప్రదేశాలకు ఎలా వెళ్ళి రావచ్చో ఈ వీడియోలో డీటెయిల్డ్గా అయితే చూపించబోతున్నాను. ముందుగా మీరు తిరుమల కొండపైన ఉన్న పాప వినాశనం బస్టాప్ దగ్గరకు వెళితే అక్కడ చాలా ప్రైవేట్ వెహికల్స్ అందుబాటులో ఉంటాయి. ఫ్యామిలీ అయితే సపరేట్గా వెహికల్స్ మాట్లాడుకోవచ్చు, సింగిల్ అయితే షేర్డ్ క్యాబ్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ఈ ట్రిప్లో మనకు 6 ప్లేసెస్ కవర్ చేస్తారు. అవేంటంటే శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం, ఆకాశగంగ, వేణుగోపాలస్వామి ఆలయం, పాప వినాశనాల దగ్గరకైతే తీసుకెళ్తారు. వీటిలో శ్రీవారి పాదాలు, శిలాతోరణం, చక్రతీర్థం ఈ 3 ఒక రూటు. ఇవి కవర్ చేసిన తర్వాత మళ్ళా తిరుమలకు వచ్చి అక్కడ నుండి మిగతా వాటి దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది. ఆ రూట్లో అయితే ఆర్టీసీ బస్సులు కూడా అవైలబుల్గా ఉంటాయి. అలానే ఈ రూట్లో మరో టెంపుల్ కూడా ఉంటుంది, అదే జాపాలి తీర్థం. అక్కడకు వెహికల్స్ వెళ్ళం. మనం ఈ ట్రిప్లోని జాపాలి ఆంజనేయ స్వామి ఆలయాన్ని కూడా ఎలా కవర్ చేయాలో తెలుసుకుందాం. మనం ప్రస్తుతం శ్రీవారి పాదాల దగ్గరకైతే వెళ్తున్నాం. ఈ రూట్ చాలా బాగుంటుంది. చుట్టూ ఎత్తైన కొండల మధ్య పెరిగిన పొడవాటి వృక్షాలు చూడడానికి భలే ఉంటాయి. ఫ్రెండ్స్, మనం ఇప్పుడు శ్రీవారి పాదాల దగ్గరకు చేరుకున్నాం. శ్రీవారి పాదాలు తిరుమల కొండల్లోనే బాగా ఎత్తైన నారాయణగిరి పర్వతం పైన ఉన్నాయి. ఇక్కడ నుండి కిందకు చూస్తే తిరుమల చాలా క్లియర్గా కనిపిస్తుంది. అంటే అంత ఎత్తులో ఈ కొండ ఉంటుందన్నమాట. వైకుంఠం నుండి భూమి మీదకు వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామి మొదటగా తన పాదాన్ని ఇక్కడ మోపారని నానుడి. దానికి గుర్తుగా ఇక్కడ శ్రీవారి పాదముద్రలు కూడా ఉన్నాయి. భక్తులు స్వామి పాదాలను దర్శించుకుని పూజలు చేస్తారు. అక్కడ స్వామివారి పాదాలు దర్శించుకున్న తర్వాత మనం శిలాతోరణం దగ్గరకైతే వచ్చాం. ఇప్పుడు 26 అడుగుల వెడల్పు, 10 అడుగుల ఎత్తు కలిగిన ఈ శిలాతోరణం 25 కోట్ల సంవత్సరాల క్రితం, అంటే డైనోసార్స్ కంటే ముందే ఏర్పడిందని చరిత్రకారులు చెబుతున్నారు. ఇలా సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణాలు ప్రపంచం మొత్తం మీద 3 ఉన్నాయి. మిగతా 2 అమెరికా, ఇంగ్లాండ్లో ఉండగా 3 తిరుమల గిరులపై ఉంది. మన ఆసియా ఖండంలో సహజ సిద్ధంగా ఏర్పడిన శిలాతోరణం ఇదే. స్వామివారు మొదటి అడుగు శ్రీవారి పాదాల దగ్గర వేయగా 2 శిలాతోరణం ఉన్న ప్రాంతంలో, 3 స్వామివారి ఆలయం ఉన్న ప్రదేశంలో వేశారట. నెక్స్ట్ ప్లేస్ చక్రతీర్థం. ఈ తీర్థం శిలాతోరణం పక్కనే ఉంటుంది. రాక్షస సంహారం అనంతరం శ్రీ మహావిష్ణువు తన చక్రాయుధాన్ని ఇక్కడ శుభ్రపరుచుకుంటున్న క్రమంలో అది చేజారి కింద పడిందట. అలా భూమి మీద పడిన చోట తీర్థం ఉద్భవించిందట. చక్రంతో ఆవిర్భవించిన తీర్థం కాబట్టి ఈ తీర్థానికి చక్రతీర్థం అనే పేరు వచ్చింది. ఈ ప్రదేశం దాటి కొంచెం ముందుకు వెళితే శివాలయం ఉంటుంది. ఫ్రెండ్స్, మనం ఇప్పటికైతే 1 రూట్ని కంప్లీట్ చేశాం. 2 రూట్లోకి వెళ్ళడానికి మనం తిరుమలకి వచ్చి అక్కడి నుండి వెళ్లాల్సి ఉంటుంది. ఈ రూట్లో మనకి పాప వినాశనం, ఆకాశగంగ, వేణుగోపాలస్వామి ఆలయం ప్లస్ జాపాలి తీర్థం కూడా కవర్ అవుతాయి. ఈ మార్గంలో ఆర్టీసీ వారు బస్సులను కూడా నడుపుతున్నారు. ఇక తర్వాత ప్లేస్ వచ్చేసి వేణుగోపాలస్వామి టెంపుల్కి చేరుకున్నాం. Thank you.
ఈ ఆలయం పక్కనే వెంకటేశ్వర స్వామి పరమ భక్తుడైన హదీరాం బాబాజీ గారి జీవ సమాధి ఉంటుంది. స్వామివారు రోజు వచ్చి హదీరాంతో పాచికలు ఆడేవారట. మనం నెక్స్ట్ ఆకాశగంగ దగ్గరకు వచ్చాం. ఈ తీర్థానికి చాలా ప్రాశస్త్యం ఉంది. ఈ తీర్థం దగ్గరే అంజనాదేవి తపస్సు చేసి ఆంజనేయుని గర్భాన ధరించిందట. తిరుమలలోని శ్రీవారి పూజా కైంకర్యాలకు, అభిషేకాలకు ఈ ఆకాశగంగ నీటిని వినియోగిస్తారు. సో మనం ఇప్పుడు పాప వినాశనం దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడ నీటిలో స్నానం చేస్తే సర్వ పాపాలు పోతాయని పురాణాలు చెబుతున్నాయి. శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంగా ఈ పుష్కరిణిలో స్నానం ఆచరించారట. భక్తులందరూ ఇక్కడ స్నానం చేస్తారు. మీకు స్నానం చేయడానికి వీలు పడకపోతే కనీసం ఆ నీటిని అయినా నెత్తి మీద చల్లుకుంటే పుణ్యం అనేది వస్తుంది. ఇక్కడ గంగాదేవి ఆలయం కూడా ఉంటుంది. పాప వినాశనం పక్కనే పాప వినాశనం డ్యామ్ ఉంటుంది. ఈ డ్యాంలోని నీటిని తిరుమలలోని నీటి అవసరాల కోసం వినియోగిస్తారు. మనం 6 ప్లేసుల్ని అయితే కవర్ చేసేసాం. క్యాబ్లో అయితే 150 రూపాయలకి ఈ ప్లేసెస్ మాత్రమే మనకు చూపిస్తారు. కానీ ఇదే రూట్లో జాపాలి తీర్థం ఉంటుంది. ఇక్కడ ఎంతో మహిమాన్వితమైన ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది. ఈ టెంపుల్ గురించి తిరుమలకు వచ్చే చాలా మందికి తెలియదు. ఇప్పుడు అక్కడికి ఎలా వెళ్లాలో తెలుసుకుందాం. 6 ప్లేసెస్ కవర్ చేశాక క్యాబ్ తిరుమలకు అయితే ప్రయాణమవుతుంది. ఈ దారిలోనే మనకు జాపాలి తీర్థం అని చిన్న ఆర్చ్ లాంటిది కనిపిస్తుంది. మీరక్కడ దిగేసి ఈ ఆంజనేయ స్వామి టెంపుల్కి అయితే వెళ్ళవచ్చు. టెంపుల్ దగ్గరకు వెహికల్స్ వెళ్ళవు. రోడ్డు దగ్గర నుండి 0.5 కిలోమీటర్ మెట్ల మార్గం గుండా అడవిలో నడుచుకుంటూ వెళ్లాల్సి ఉంటుంది. చుట్టూ నేచర్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడా ఉండవు. జాపాలి మహర్షి ఈ ప్రదేశంలో తపస్సు చేయడం వలన ఇక్కడ ఆంజనేయ స్వామి వెలిశారు. ఎంతో మహిమగల ఈ ఆంజనేయ స్వామి దగ్గర కోరిక కోరుకుని ఆలయం చుట్టూ 108 ప్రదక్షిణలు చేస్తే అది తప్పకుండా నెరవేరుతుందట. ఇక్కడే మనం సీతాకుండ్, రామాకుండ్లను కూడా చూడవచ్చు. ఇక ఆంజనేయ స్వామిని దర్శించుకున్న తర్వాత మెట్ల మార్గం గుండా బయటకు వస్తే రోడ్డు దగ్గర నుండి తిరుమలకు చాలా వెహికల్స్ అయితే అందుబాటులో ఉంటాయి. ఆర్టీసీ బస్సులు కూడా వస్తాయి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియో మీ తిరుమల ట్రిప్కి ఎంతో కొంత ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వెంకటరమణ గోవిందా గోవిందా.